హాయ్ ఫ్రెండ్స్, నితీష్ కుమార్ రెడ్డికి జాక్పాట్, దానివల్లే కోట్ల ఆదాయం. అయితే ఎందుకు ఆ జాక్పాట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టీమిండియా యువ క్రికెటర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి జాక్పాట్ లభించింది. ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన యాంద్రా కుర్రాడు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనతోనే జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత్ జట్లను చోటు దక్కించుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు గాయం కారణంగా చివరి నిమిషంలో జట్టు నుంచి తప్పుకున్నాడు. టీమిండియాకు ఆడే అవకాశాన్ని చేజార్చుకున్న నితీష్ కుమార్ రెడ్డికి అదిరిపోయి ఆఫర్ లభించింది. ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ కంపెనీ పూమా నితీష్ కుమార్ రెడ్డిని తమ ప్రచారకర్తగా నియమించుకుంది. ఐపీఎల్ 2024లో సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డితో పాటు రియాన్ పరాగ్ను జడతరం బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమి పూమా ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తుండగా తాజాగా రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డిలు వారి సరసన చేరారు. బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినందుకు నితీష్ కుమార్ రెడ్డి రియాన్ పరాగ్లకు భారీ మొత్తంలో పూమా కంపెనీ డబ్బులు ఇవ్వనుంది. కుర్రాల కెరీర్కు ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇక గుహాతికి చెందిన 22 ఏళ్ల రియాన్ పరాగ్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అత్యధిక పరుగులు చేసిన అనమోక్ ప్లేయర్గా గుర్తింపు పొందాడు. భారత అండర్ 19 జట్టు తరఫున కూడా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 21 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును కూడా అందుకున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో మొత్తం 13 మ్యాచ్లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 33.67 సగటుతో 303 పరుగులు చేశాడు. 142.92 స్ట్రైక్ రేట్తో 2 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన లీగ్ మ్యాచ్లో కీలక బ్యాటర్ అంతా విఫలమైన వేళ నితీష్ కుమార్ రెడ్డి 76 నాటౌట్ అజయ్ ఆఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్లోనూ 3 వికెట్లు తీశాడు. ఇక పూమా ప్రచారకర్తల జాబితాలో ఇప్పటికే విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమి, కరీనా కపూర్, హర్మన్ ప్రీత్ కౌర్, మేరీ కోమ్, అవనీ లకెరా, జెడ్ జనరేషన్ సెన్సేషన్ ఇబ్రాహిం అలీఖాన్, సనన్య కపూర్లు ఉండగా తాజాగా నితీష్ కుమార్ రెడ్డి రియన్ పరాగ్లు చేరారు. వీళ్ళు పూమాకు సంబంధించిన స్పోర్ట్స్ ఉత్పత్తులను ప్రచారం చేయనున్నారు. పూమా ప్రచారకర్తకు ఎంపికవడంపై నితీష్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశాడు. పూమాతో ఒప్పందం గొప్ప మైలురాయిగా భావిస్తున్నాం. మైదానం లోపల బయట స్పోర్ట్స్ బ్రాండ్కు ప్రచారంగా వ్యవహరించేందుకు ఆసక్తిగా ఉన్నాను. అదే అభిరుచి నిబద్ధతో అథ్లెట్ కళలో సహకారం చేసేందుకు పూమాతో కలిసి కృషి చేస్తాం అని చెప్పుకొచ్చాడు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.